మీ వేడుకల్లో పండుగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది కేఎల్ఎఫ్. బాబు నాయుడు కూడా కులగన చేయడానికి యావత్ భారతదేశంలో కులగన జరగాలి. ఎందుకంటే గతంలో రాజ్నాథ్ సింగ్ హింసెల్ఫే చెప్పాడు 2008 లో కులగన చేస్తాడు చేయలే, ఈసారి అన్న తప్పనిసరిగా కులగన జరగాలి. దానికి సరిగ్గా ఉన్న జనాభా ప్రకారంగా వాళ్ళకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉండాలి. అదేవిధంగా వారికి సరి అయిన న్యాయం జరగాలంటే కులగన జరుగుతూనే జరుగుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు యువజన ఎన్ఎస్ఏలకు వెళ్లి యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా 4వసారి ముఖ్యమంత్రి కావడం, గతంలో 2-3 సార్లు అయ్యాడు, ఇప్పుడు 4వసారి అయ్యాడు. తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల గురించి న్యాయం చేయాలని. అదేవిధంగా గర్వపడుతున్నా నేను, ఎందుకంటే యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి 4వసారి ముఖ్యమంత్రి కావడం నా ఉదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన కూడా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, ఏ విధంగా నితీష్ కులగన చేశాడో అదే విధంగా కులగన అన్ని రాష్ట్రాలలో జరగాలనేది నా ఉద్దేశం. యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా తప్పనిసరిగా ప్రధానమంత్రిని కూడా కలుస్తాను, అన్ని రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి కలుస్తాము. మా రాష్ట్రంలో కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ తమిళనాడులో 67% రిజర్వేషన్ ఇస్తున్నారు కనుక, అదేవిధంగా నితీష్ కుమార్ కూడా సరే అది కులగన చేస్తే 67% వచ్చింది, అక్కడ 60% ఇస్తున్నారు, ఇక్కడ కూడా న్యాయం జరగాలని కోరుతున్నా. మరొకసారి యువజన కాంగ్రెస్ నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మా యువజన కాంగ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు, కింది స్థాయి నుంచి యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీ నుంచి అంచెలంచెలుగా పెరిగి ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే, అదేవిధంగా మన ఈనాడు ఆంధ్ర రాష్ట్రం అయిన తర్వాత అక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి కావడం 4వసారి. నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.